మొదటగా శిక్షా తరగతుల ఈ రోజుతో ముగింపు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మొదటగా స్వాగతంతో డ్యాన్స్ చేస్తారు. ఈ పర్ఫెక్ట్ అండి. మన పువ్వులో మధ్యలో ఈక ఉండదు చూసారా,
అదే అన్నమాట. ఈ పక్క పోటీ ఏమో సిక్స్ నైన్ టెన్ లెవెన్ టూ చిత్రం టూ ఇది పర్ఫెక్ట్ స్థితి అండి. సిక్స్ నెమ్మది సెవెన్ అలానే కాలు ముందు చెప్పండి, కాలు ముందు చదవండి, అలా సన్నిహితం వన్ కాలేదండి టూ త్రీ. ఈ సమ్మర్ కోచింగ్ క్లాసెస్ను తప్పకుండా ఉపయోగించుకుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మీకు అందరికి ఇష్టమేనా? అందరు నెక్స్ట్ ఇయర్ పెడితే మళ్ళీ వస్తారా? మీ ఫ్రెండ్స్కి చెప్తారా? వెరీ గుడ్. పేరెంట్స్కి ఏముంటుందంటే మా పిల్లలు ఇంట్లో ఉంటే అల్లరి చేస్తారు, అది కావాలి ఇది కావాలంటారు, బాహుబలి సినిమా చూసమంటారు, ఇంకోదో అంటారు, ఇంకేదో అంటారు అనే ఉద్దేశంతో వాళ్ళకు కొద్దిగా మీరు రావడం సంతోషమే. దాన్ని నేర్చుకోవడం మాకందరికీ వాళ్ళకు కూడా అత్యధిక సంతోషం. మీరు ఇప్పుడు చేసినటువంటి ప్రదర్శనలు ఏవైతే ఉన్నాయో, డ్యాన్స్ కావచ్చు, డ్యాన్స్ ఇంకా చేయలేదు, చేసిన ప్రదర్శనలు అయితే మీ ఉన్న అందరూ కూడా మీరు పిల్లలు కాదు పిడుగులు అని చెప్పి నిరూపిస్తున్నారు. కాబట్టి పన్నెండు సంవత్సరం లోపల పిల్లలకు ఒక మెడికల్గా తీర్చిదిద్దేటువంటి ఒక సందర్భాన్ని చంద్రగామ స్కూల్లో క్రియేట్ మెచ్చి మార్కులు సాధించాలంటే కూడా వేదిక మ్యాథ్స్ మ్యాథ్స్లో మెచ్చుకుందాం. అదేవిధంగా యోగాలో మనం ఆ చేసే భంగిమల ద్వారా మన నరనరాలు రక్తనాళాలు కదిలి ఒక రకమైనటువంటి పవర్ జనరేట్ అవుతుంది. ఆ పవర్ జనరేషన్ ద్వారానే అనేక రకాల అద్భుతమైన విషయాలు సాధించిన మహానుభావులు మన ముందున్నారు. మనం కూడా ఎవరికి తక్కువ కాకుండా ఈ భారతదేశంలో పుట్టినటువంటి ఒక బాలబాలికలుగా మనం ఎవరికి కూడా తక్కువ కాదు. మనకు దేవుడు అన్ని రకాల శక్తియుక్తులు ఇచ్చాడు, అందరూ కూడా తల సమానంగా పెట్టిండు, మనం కూడా సమానంగానే తలకాయ పెట్టిండు. ఉపయోగించుకోవాలి, మనం ఉపయోగించుకునే పద్ధతి కన్నా ఏర్పడి కాబట్టి దీన్ని మీరు ఆచరించి తప్పకుండా మీ ఇంట్లో పెద్దవాళ్ళు గౌరవిస్తూ చుట్టుపక్కల మీ యొక్క అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటూ ముందుకు పోవాలి. ఉద్యోగం భవిష్యత్తు మీరు పొందాలని చెప్పి సందర్భంగా అందరినీ కూడా కోరుతూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి మేనేజ్మెంట్కు ప్రత్యేకంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. అలాగే కౌన్సిలర్ కాళ్ళు వేదర్ గారికి, జ్ఞాన మేడం గారికి ఈ స్కూల్ అండ్ యోగా అనేది ఈ చక్కటి కార్యక్రమం పెట్టి స్కూల్ కూడా ఎంతో పేరు తెచ్చే విధంగా తయారు చేసినటువంటి మీ టీచర్లు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పిల్లలు ఎంత డిసిప్లిన్గా ఉంటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది, తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడతారు. ఎంతో కష్టపడి తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారు కాబట్టి చక్కగా చదువుకొని గత 25 సంవత్సరాల క్రితం మా ఇదే వార్డులో స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పక్కన అప్పుడు కూడా చంద్ర స్కూలు, చంద్ర గ్రామర్ స్కూల్ తెలుగు మీడియం, అప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదు. సారు చాలా కష్టపడి ఈ స్కూల్ నడిపిస్తూ ఇవాళ ఇంత పెద్దగా చేయడం జరిగింది స్కూల్ను. అలాగే ఈ స్కూలు ఇలాగే విద్యార్థులను తయారు చేసి మంచిగా స్కూల్ నడవాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యజమానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమ్మర్ క్లాస్కి వచ్చిన విద్యార్థి విద్యార్థులకు, వాళ్ళకు ప్రోత్సహించిన తల్లులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఎందుకంటే జగిత్యాల పట్టణంలో సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసిన ప్రప్రథమంగా స్కూల్ చంద్ర డిజీ స్కూల్ 33 రోజుల నుంచి ఈ యొక్క సమ్మర్ క్యాంప్లో శిక్షణిస్తున్న వారి మాస్టర్స్ డ్యాన్స్ కానీ యోగా కానీ కరాటే మరి మ్యాథ్స్ వారికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ సమాజంలో ప్రస్తుతం ఈ కంప్యూటర్ యుగంలో ఖచ్చితంగా ఇవి అవసరం ఉన్నది విద్యార్థులందరికీ కూడా. విద్యార్థులందరూ కూడా ఆరోగ్యంగా ఉంటేనే మనం అనుకున్న గోల్ను సాధించగలం. కనుక మీరందరూ కూడా ఏవైతే 4 చెప్పారో మీ యొక్క సమ్మర్ క్యాంప్లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా కంటిన్యూ అంటే ఈ యొక్క క్లాస్ అయిపోగా కాకుండా తర్వాత కూడా మీరు అదేవిధంగా ప్రాక్టీస్ చేయాలని, చేసినట్టయితే మనం ఆరోగ్యంగా బాగుంటాం, ఆరోగ్యం బాగున్నప్పుడే చదువులో కూడా ఉన్నత ర్యాంకులు సాధిస్తాం. ఏదైతే మీరు మీపై కలలు కన్నా తల్లిదండ్రులకు పేరు నిలబెట్టే విధంగా ఉంటుంది.
కావున ముఖ్యంగా మీరు ఏమైనా నేర్చుకున్నారో అవి కూడా మీ తల్లిదండ్రులు కూడా అదేవిధంగా అలవాటు చేసినట్టు ఆరోగ్యపరంగా మీ తల్లిదండ్రులు కూడా ఆరోగ్యంగా ఉంటారు. హాస్పిటల్ పట్టిన కుటుంబాలు తిరగాల్సిన అవసరం లేదు. కావున మరొకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఈ అందరికీ కూడా శిక్షణ ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుస్తూ ముగిస్తున్నాను. సమ్మర్ క్యాంపు నిజంగా చాలా సంతోషం, ఎందుకంటే ఈ సంవత్సరం స్కూల్స్ కూడా త్వరగా ముగించడం జరిగింది. కానీ పిల్లలు వారి ఇళ్లలో ఉండకుండా ఈ స్కూల్ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసి వారందరికీ యోగా, కరాటే, మ్యాథ్స్ మరియు డాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వీళ్ళకి ఈ స్కూల్లో రాగానే ఎర్లీ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు టీచర్స్ సబ్జెక్ట్ వైజ్ వాళ్ళు ఉంటారు. కానీ ఈ సమ్మర్ క్యాంప్లో వాళ్ళ క్లాస్ మెంబర్సే కాకుండా వేరే వాళ్ళతో కూడా కమ్యూనికేషన్ పెరుగుతుంది పిల్లలకి అందరికీ. అంటే ఒక క్లాస్ స్టూడెంట్సే కాకుండా అన్ని క్లాస్ల వాళ్ళు ఒక దగ్గర చేరి వారు ఉంటారు కాబట్టి సమ్మర్ క్యాంప్ ద్వారా కమ్యూనికేషన్ పెరగడం కూడా జరుగుతుంది. అంటే ఒక యోగా పొద్దున ఎర్లీ మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ అయిన కార్యక్రమము యోగా ద్వారా యోగాలో ఉన్న ముఖ్యంగా పిల్లలకి యోగా తప్పకుండా అవసరం. మన ఈ జనరేషన్లో యోగా కాదు కదా ఏది చేసుకునే పరిస్థితి ఉండదు. పొద్దున్నేషన్ నుంచి స్కూల్కు రావడము వెళ్ళడము జరుగుతుంది. కానీ యోగా ద్వారా వారికి జ్ఞాపకశక్తి పెరుగుతుంది, శారీరక దృఢత్వం పెరుగుతుంది. దీనివల్ల చదువులో కూడా ముందుంటారు. ఈ యోగా నేర్పి యోగా తర్వాత డాన్స్, కరాటే, అంటే యోగా నేర్చుకుంటే కరాటేలో కానీ ఈ మ్యాథ్స్లో కానీ డాన్స్లో కానీ కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. డాన్స్ అనగానే అంటే ఇప్పుడు స్కూళ్ళల్లో ఒక క్లాస్ ఉంటుంది పీరియడ్స్ 1 వీక్లీ 2 సార్లు 3 సార్లు ఉంటుంది డాన్స్ కానీ యోగా కానీ ఏదైనా కానీ. కానీ ఇప్పుడు రోజు నేర్చుకోవడం వల్ల మీకు ఈ దీంట్లో ఉన్న మెలకువలు మీకు తెలుస్తుంది. తెలియడం ద్వారా మీరు రోజు కూడా చేయడానికి వీలుంటుంది. అలాగే మ్యాథ్స్, నిజంగా మ్యాథ్స్ అనగానే చాలా మందికి మ్యాథ్స్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. కానీ దాంట్లో ఉన్న సబ్జెక్టు ఒక కొన్ని టెక్నిక్స్ నేర్చుకున్నట్టయితే దాన్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. అలాంటి టెక్నిక్ నేర్పించడం జరిగింది ఈ సమ్మర్ క్యాంప్లో. అవి నేర్చుకొని మీరు క్లాస్లోకి వెళ్ళిన తర్వాత మ్యాథ్స్లో ముందంజలో ఉండాలని, అలాగే మంచి 100 మార్క్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. అలాగే డాన్స్ అనగానే చాలా మంది ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో టాలెంట్ ఉంటుంది. డాన్స్ అనేది కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవడానికి వీలు కల్పించిన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కరాటే అనగానే చాలా మంది నేర్చుకున్నారు. అలాగే ఇక్కడ శ్రీను చాలా ఇంట్రెస్ట్తో అందరికీ నేర్పించడం జరిగింది. ఈ కరాటేలో కూడా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, సబ్జెక్ట్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి పిల్లలందరినీ ముందుకు తీసుకెళ్తున్నందుకు ఈ చంద్ర గ్రామర్ స్కూల్ వారికి అభినందిస్తూ, అలాగే మున్ముందు కూడా ఈ పిల్లలందరికీ ఆదర్శంగా పిల్లలందరూ ముందుకెళ్ళాలని, అలాగే వీరిని ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కార్తికేయ నెక్స్ట్ ఎం హర్షవర్ధన్ నెక్స్ట్ అభినయచారి మహేంద్ర